ఒకసారి కలిసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ సలహా సంప్రదింపులు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళతోటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ పరిచయం పెంచండి. నాకు ఇంతకుముందు 2019 తర్వాత నాకు రావడం కుదరలేదు. సో అలాగ కూడా చాలామందిని కలవాల్సిన అవసరం ఏర్పడింది. సో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ యోగక్షేమాలు తీసుకొని వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని అలా ముందుకెళ్ళడానికి వచ్చాను. అన్ని చోట్ల నుంచి మా కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, వీర వాళ్ళ దగ్గర నుంచి చాలా హుషారుగా మంచి ఫుల్లీ ఛార్జ్డ్ మోటివేటెడ్ అయి ఉన్నారు. సో ఐఎమ్ గోయింగ్ విత్ నైస్ మెమరీస్. అయితే బాగుందండి. అప్పుడప్పుడు గ్యాస్ లీక్ అవుతా. పార్టీ పరం చాలా స్ట్రాంగ్ ఉంది. నాట్ ఓన్లీ వైజాగ్, ఉత్తరాంధ్రతో చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా కార్యకర్తలు, యువ కార్యకర్తలు, పెద్దవాళ్ళు, నాయకులు, వీరవాళ్ళు అందరూ ఫుల్ మోటివేటెడ్ అయ్యారు. శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేశాను, విజయనగరం అయింది, ఇవాళ వైజాగ్. దీంతో అది ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన నోట్లోంచి రావాల్సిన నిర్ణయం అది. ఆయన ఏ నిర్ణయం చేసుకుంటే దానికి అనుగుణంగా మేము అందరం పని చేసుకుంటూ వెళ్తాం. మా కార్యకర్తలకి మనోవేదన అక్కర్లేదు, వాళ్ళే నాయకులు. నాయకులు ఊరికే అలా ఉంటారు, వస్తాం త్వరలోనే వాళ్ళు పెడతాం తప్ప. ప్రతి కార్యకర్త ఒక పొటెన్షియల్ లీడర్. వాళ్ళు వేస్తాం వేస్తాం కంగారు వేస్తాం. ఇంకా టైం ఉంది, ఆ పనులను ఉన్నారు. అది ప్రజారాజ్యం, జనసేన అంతే తేడా. అయ్యి దీని గురించి మాట్లాడదు. ప్రజారాజ్యం అయిపోయింది కదా, పార్టీ పోవాలి కదా, కొత్తగా దాని గురించి మాట్లాడేది ప్రభుత్వం దృష్టికి. మీరు ఎన్ని తీసుకెళ్తారు? మీ వైజాగ్ ఇష్యూ తీసుకెళ్ళారు, ఆపారా? మీరండి, మీరే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారు కదా. ఋషికొండానికి కొట్టే ఏ చల్లం లేదు కదా. వాళ్ళు ఏమలేవు, వాళ్ళకి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం వాళ్ళు దించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అలా మన రాష్ట్రంలో మోసగించబడేవాడు, లేకపోతే అన్యాయం అయిపోయి అన్యాయం చేసేవాడు కొంత రాష్ట్రం అన్యాయం చేయబడ్డేవాడు కొంటలేదు. మనం ఏం చేస్తాం? వాళ్ళలో ఇది కావాలి. ఋషికొండని అట్లా కొట్టేశారు. వైజాగ్ హెరిటేజ్, అది కల్చరల్ హెరిటేజ్. అదేదో కొండను తవ్వేస్తున్నారు, ఎవరో ఒక నాయకుడు అంటున్నారు, ఇంకొకటేమో ఎర్రమట్టి తినేస్తున్నాడు అంటున్నారు. ఇవన్నీ ఇష్యూసే ఇక్కడ. అట్లాగే శ్రీకాకుళంలో వలస కూలీలు ఇష్యూ, అది చాలా బర్నింగ్ ఇష్యూ. అక్కడ ప్రజలు నడుతుంటే వెనకబడ్డ ప్రాంతం కదా, వెనకరెట్టి వేయబడిన ప్రాంతం అన్నారు. ఇవన్నిటి మీద మేము ఆలోచిస్తున్నామండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం. జనసేన ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దీని మీద మా ఇది ఉంటుంది ఆలోచన. అది ఆ విషయం కొంచెం సీరియస్గా తీసుకున్నాం. ఎందుకంటే క్యాజువల్గా ఒకటి రెండు కేసులు పెట్టడం వేరు కానీ, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ విధానాలను చాలా గట్టిగా ఎండగడుతూ వ్యతిరేకిస్తూ పోరాడుతున్నది జన సైనికులు మాత్రమే. సో ప్రతి చోట చాలా చిన్న విషయానికి కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. దాన్ని ధీటుగా మా లీగల్స్ ఎదుర్కొంటుంది. ఇవాళ ఎవరి మీద పెడతలేదు. మొన్న నారాయణ గారు ఆయన ఉన్నారు, ఆయన ఒక లెక్చరర్ మాకు. అసలు పార్టీలు పక్కన పెడితే ఆయన మాకు ఒక లెక్చరర్, మా కాలేజ్ చదివేటప్పుడు ఆయన కూడా లోపల పెట్టారు. సో అలాంటి వాళ్ళకే తప్పట్ల కష్టాలు. సో ఖచ్చితంగా మా జనసేన అయితే మాత్రం మేము చాలా ధీటుగా ఎదుర్కొంటాం. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించబోతున్నారు ఈ కేసులు పెట్టే విషయం. చిరంజీవి గారు రాజకీయాలు రాని చెప్పిన తర్వాత కూడా సపోర్ట్ ఉంటుంది, ఎలా ఆడతారండి? చిరంజీవి గారు ఒక ఆయన ఆయన సినిమా ఇండస్ట్రీకి కన్ఫైన్ అయ్యి ఆ కళాసేవలో ఉన్నారండి, అంతే. అది వాళ్ళ ఇండిపెండెంట్ ఒపీనియన్. మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా జనసేన వైపే ఉన్నారు. నేను అసలు రాజకీయాల్లో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ పదవి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ పార్టీ బిల్ మీద నేను పనిచేస్తాను.
చెప్పాను కదండి ఇప్పుడే వలస వలసలు తర్వాత అడివి కాదు ఎప్పటి నుంచి ఉంటే మాత్రం అది పోయినట్టే కాదు కదా దాన్ని సాల్వ్ చేయాలి నాకు నాకు ఒక్క నా అబ్జర్వేషన్లో నాకు తెలిసింది ఏంటంటే శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రలో ప్రజల యొక్క అమాయకత్వం కొన్ని నిరక్షరాస్యత ఇలాంటి కొన్ని లోపాల వల్ల కొన్ని దీని వల్ల వాళ్ళకి ఇదే లైఫ్ ఇంతకంటే గొప్ప లైఫ్ లేదని ఇప్పుడు దాకా ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ అలాంటి భ్రమలోని పెట్టారు ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర అంత ఫర్టైల్ ల్యాండు మినరల్ రిచ్ ల్యాండు నేచర్ సహజమైనటువంటి సహసిద్ధమైన సౌందర్యంతో కూడినటువంటి ప్లేసెస్ నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ లేవు అంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి అయినండి అవన్నీ వాటిని చక్కగా ఉపయోగించుకొని ఎన్విరాన్మెంట్ రెస్ట్రిక్ట్ కాకుండా వాటిని ఉపయోగించుకుంటూ ప్రజలకు బోళ్ళంత లైఫ్ ఇవ్వచ్చు బోళ్ళంత అద్భుతమైన జీవితాన్ని చూపించవచ్చు కానీ ఎవరూ చూడలే ప్రతి వాళ్ళు అధికారం రావడంతో ఏ కొండను తవ్వేద్దామా ఏ కొండను కొరికేద్దామా ఏ వస్తు తినేద్దామా ఈ కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి ఏమి పడుతుంది చెప్పండి సో అందుకని ఖచ్చితంగా వాటి మీద మేము పోరాడుతాం మేజర్గా ఏంటంటే కొంతమంది ఇంకా తరతరాలుగా రాజరికం పోయినా ప్రజాస్వామ్యంలో కూడా రాజరికంగా ఉంటూ వాళ్ళే వాళ్ళ మనుషులే ఉంటూ వాళ్ళ మనుషులే పరిపాలిస్తూ వీడు ఒకటి ఈ పార్టీలో ఉంటాడు ఇంకో ఇంకో పార్టీలో ఉంటాడు నువ్వు గెలిచినా నేను గెలిచినా మన కుటుంబం గెలిచినట్టుగా ఫీల్ అవుతుంటారు సో వీటి అన్నిటికీ కూడా గట్టిగా ఫైట్ చేయడానికి జనసేన నిర్ణయించుకుంది రేపు వచ్చినా కూడా వీఆర్ రెడీ అండి అది ఫాల్స్ అది ఫాల్స్ అది ఓన్లీ ప్రభుత్వం ఒక పర్టికులర్ జనసేన మాత్రం టార్గెట్ చేసింది అది అబద్ధం అండి అది చాలా చాలామంది ఉన్నారు దాంట్లో నేను ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా ఒక చెడు సంఘటన నుంచి ప్లస్ మైనస్ గురించి ఆలోచించను మేము ఆలోచించు జనసేన ఆలోచిస్తూ మా ప్రెసిడెంట్ ఆలోచించాడు ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ లేకపోతే 10 మందికి నష్టం కలిగించే ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తాం కానీ దీనివల్ల మనం ఎన్ని ఉంటుంది అనుకుందాం అది అది వైసీపీ టీ వాళ్ళ ఆలోచన విధానం మాకు అలా లేదు ఆల్రెడీ కళ్యాణ్ గారు మాట్లాడారు అది మీరు అన్నారు అందుకంటే నేను డీప్ స్టడీ చేయలేదు ఆ విషయం కళ్యాణ్ గారు మాట్లాడింది ఫైనల్ దాని తర్వాత ఏం మాట్లాడాలన్నా కూడా ఆయన ఏం చెప్తే అదే అది మీరు వాళ్ళు అడగాలి వాళ్ళు ఇస్తే తీసుకుంటాం లేదంటే ఫైనల్గా ప్రెసిడెంట్ ఏం నిర్ణయించుకుంటే అది వీఆర్ విత్ బీజేపీ ఫైనల్గా మా ప్రెసిడెంట్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురే దానికి అనుకూలంగా దానికి తగ్గట్టుగా పనిచేసుకుంటూ వెళ్తామే మా పని మేము ఓన్లీ కార్యకర్తలమే మా మా పరిమితి అంతవరకే ఉంది ఆయన ఏం చెప్తే ఆ పనిచేసుకుంటాం పాదయాత్ర లాంటిది చేయకపోవచ్చు కానివ్వండి పాదయాత్ర లాంటి ఇంపాక్ట్ ఉండే యాత్ర మాత్రం జరుగుతుంది పాదయాత్ర చేస్తే ఆయనతో పాదయాత్ర చేయడం అనేది అసాధ్యమైన విషయం బట్ పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అలాంటి యాత్ర మాత్రం జరగచ్చని జరుగుతుందని నా నమ్మకం అర్థం ఓకే ప్రజలు నేను ప్రజల్ని అడ్రస్ చేయడానికి రాలేదండి మా కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి వాళ్ళని మోటివేట్ చేయడానికి అలాగే వాళ్ళు ఏదైనా మంచి మాటలు చెప్తే దీన్ని మేము మోటివేట్ అవ్వడానికి పరస్పరం అవగాహన పెంచుకోవడానికి ఏర్పాటు చేసిన మీటింగ్ ఓకే అండి ఏమండి నాకైతే ఆయన ఒపీనియన్ లేకపోతే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తానో ఇప్పటికీ ఆయన కూడా ఏం నిర్ణయించుకోలేదు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు మొత్తం 175 ఉన్నాయండి 175 ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు